కంపెనీస్ ఇలా కూడా ఉండదా అక్క ఇప్పటికైనా అయిందా నీ 10 అయ్యో అయిపోయిండదమ్మా యాదవ స్క్వాడ్ 14 సార్ కూడా పట్టేసుకుంది పాపం అయితే 10th క్లాస్ బుల్లబాయిలో ఏ చేంజ్ లేదన్నమాట ఏమంటది ఆ నువ్వు మాత్రం బా చేంజింగ్ అయిపోయావు మరి 10th లో లంగా జాకెట్ ఇంటర్ లో చూడీదార్ బీటెక్ లో జీన్స్ ఇప్పుడేమో ఇలా దీని తర్వాత ఇంకేముండదో ఊరుకోరా ఇడికి వేషం తప్ప అభిమానం కనబడటం లేదు ఏంటో అభిమానం ఏమనుకుంటున్నావు మరి ఈ చెట్టు ఎప్పుడు కొనుదనుకుంటావు ఇంతప్పుడు జాతరలో కొనిపెట్టిన చెట్టు దీనికి దాచుకొని దాచుకొని నిన్ను ఎల్లైనా వేసుకుంటుంది బంగారం ఎన్నాళ్ళు బానే దాచుకున్నావే నాలుగోడు కూలోడు అయ్యాడు అనమాట డిగ్గి వేసే జరగవే కొంచెం అనీజీగా ఉంది రిలాక్స్ గా వెళ్దాం ఇంకా స్టార్ట్ చేయలేదు మరి మామయ్యోళ్ళు కూర్చోనే ఏ దర్జాక బస్సులు వచ్చారా ఇరుగ్గా కార్లు ఎందుకు బాయ్ అరే పోనీరా నీ ఆన్సర్ షీట్ ఏది ఎవరిది ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ ఇద్దరు కలిసి కాపీ కొడుతున్నారా ఏదో కొంచెం హెల్ప్ చేసింది దానికి ఇదైపోతారే పదండి పదండి ఎగ్జామ్స్ అంటే ఆటలైపోయింది నిలబడి నిలబడి ఫోన్లే వచ్చే సంవత్సరం చూసుకుందాం నీ వల్ల నా ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంకెప్పుడు నా జోలికి అవ్వదు ఏమైందిరా పెట్రోల్ అయిపోయింది సార్ ఏంటిది చిన్నానా దగ్గరలో బంక్ ఏమైనా ఉందో చూసావు అప్పటికే పెద్దమ్మ చెప్తూనే ఉంది నాలుగో వాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని ఇప్పుడు నలుగురు అన్నాం కదా ఏమైంది ఆవిడ జాతస్థానికి దీని బుర్రలెంతనం ఒకటి ఏదో బండి వస్తుందో చూస్తా అబ్బో ఏదో కార్ వస్తుంది బాబు హలో ఒక్క నిమిషం బాబు బండి అయిపోయింది కొంచెం లిఫ్ట్ ఇవ్వయా సార్ని అడగండి ఈ సార్ని ఎక్కడ చూసినట్టు ఊరే బుల్లబ్బా నువ్వా బండ్లో పెట్రోల్ పెట్టే భలే వచ్చావరా అరే బండ్లో పెట్రోల్ కొట్టించేసి బండి ఇంటికి తీసుకొచ్చే బావే నువ్వు ఉన్నావు నీ ఉనికిని నిరూపించుకున్నావు నాకు అవమానం చేసిన వాళ్ళకి తగిన శాస్తి చేసావు మంచి పని చేశాడు నిన్నే బావా ఈ కార్ ఎక్కడిది డబ్బు బారైతే దొరకందే ఉందే పేదవాక్కు పదండి అగండి నన్ను ఆలోచించుకొని ఇవ్వండి ఈ జగ్లింగ్ ఏంటి చిన్న అబ్బే ఏం లేదమ్మా గాలిగడు కదా గాలి ఆడుతున్నప్పుడు అలా చేతులు ఆడుతుంటాయి అంతే నన్ను నాలుగో మనిషిగా కారెక్కించి తీసుకెళ్లారు అది మొదటి తప్పు ఫోన్లే నిలవేణ్ణి చూడొచ్చు కదా అని ఆశపడ్డాను తీరా అవసరం తీరాక కరివేపాకును వదిలేసినట్టు వదిలేసి బస్సులో రమ్మన్నారు కానీ ఇక్కడ నిలవేణికి సాయం చేసి కొన్ని మార్కులు కొట్టియొచ్చు అయితేనే ఎంత అవమానం చేసింది ఇప్పుడు లిఫ్ట్ ఇస్తే ఇంకా లోకు అయిపోను కనీసం నిలవేణి సారీ చెప్తే అప్పుడు ఓకే మీరు నాకు సారీ చెప్తే అప్పుడు ఎక్కనిస్తా సరే బావా సారీ కదా ఒకసారి వంశాలు చెప్తా సారీ 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 గో అవే గెట్ లాస్ట్ సేమ్ టు యు నా మాట వినరా దాని బదులు నేను సారీ చెప్తాను రా ఓ పని చేయండి వెనకాల పల్లె వెలుగు బస్ వస్తుంది అది ఎక్కేసి ఇద్దరు వచ్చేయండి మనం పోదాం బావే రత్నం సరే బావా వస్తామయ్య ఓ అమ్మాయి ఓ బుల్లమ్మాయి ఓ చిన్న సారీ పడేవే ఎక్కించేసుకుంటా
అక్కేదే మీ నాన్న ఏమైపోయాడు? అక్క బస్సులో వస్తుంది. బస్సులోనా? ఏమైందో? నీలవేణి మన స్వచ్ఛమైన పల్లెటూరు ఊరు మట్టి, అమాయక జనాలు మూగ జీవాలన్నింటినీ పలకరిస్తుంది. చాలా కాలమైంది కదా మన ఊరు వాసన్ని ఆస్వాదిస్తుంది. పెద్దమ్మా, అక్క జుట్టుంది బట్టెందుకు పనికిరాదు? అమ్మా, అక్క ఒళ్ళు నున్నగా మెరిసిపోతుందే. అర్జెంట్ గా నీలవేణి దగ్గర అమెరికా ఫ్యాషన్లన్నీ నేర్చేసుకోవాలి. ఓ నీలవేణి నీలవేణి, ఓ మై గాడ్, రావే అలకమాని, రావే పోవే తోమే రెన్ను సబ్బుతోనే. పద్మతో అమెరికా ఫ్యాషన్ ఏమో తెలియదు కానీ నీలవేణి దగ్గర పెరగలవంట ఫ్యాషన్లన్నీ తెలుసుకోవచ్చు. షట్ అప్. ఒక్క నిమిషం ఓపిక పట్టుంటే హ్యాపీగా కార్లో వచ్చేదాను కదా నీలు. ఓపిక అది అమెరికాలో మర్చిపోయి వచ్చిందిలే మాయా. నేను చెప్పలా అతయ్య, హారతి మామయ్యకి ఇచ్చేసి దిష్టి మీరు తీసుకోండి. తిప్పుతోంది వచ్చి. టెన్త్ క్లాస్ పాస్ అయిన సంబరంగా ఉందిరా, ఇది ఉంచు. సార్ మీరు ఇంటర్ కూడా పాస్ అవ్వాలి సార్. టెన్త్ ముందు ఇంటర్ అత్ర పిచ్చోడా. ఏంబా మ్యాన్ స్పీడ్గా ఉన్నా. ఎరా బ్రాస్లెట్ తాకట్టు పెట్టి మరి కార్లో సిగ్నల్ చేస్తున్నావు. అరే దిక్కులు చూస్తావేంట్రా తింగరోడ. అయినా ఆ నీలవేణి ముందు నీకు ఫోజులు ఎందుకురా? ఇంత చేసినా నీకు ఆరు ఎక్కలేదంట కదరా తను. అంత సీన్ అవసరం అంటారా నీకు? రే అమ్మి రాజు, ఏంట్రా నువ్వు అయిపోయావురా? ఏట్రా అయిపోయా? మూడిందే. ఆ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, పదే లాస్ట్, పది పాస్ అవ్వ ముందు చంపేతారా నిన్ను. నా తాలూకు ప్రతిదీ ఏడికి ఎలా వెళ్తుందబ్బా? ఏమో బా, ఆడెవడైనా గానీ తోలు వచ్చేస్తాను.